ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్న ఫైనాన్స్ చాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th ఫ్లోర్ మేడం. సాంబయ్య ఫైల్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతేనే హెల్ప్ చేసేవాడి, ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది లిరిక్? అసలు మద్దరు ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, గాలి లక్షణం దొరకదు. నేను గోకనా సార్. వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అతను మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్? ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసు ఎవరు తనకే? మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాటు లేదు. అడిగాను ఎవరితో చెప్పక, వెళ్ళిపో వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోషిస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం, కడతాం. పోయిందంటే ఇదే పార్కింగ్ బిల్లు నేను కట్టను. పర్సు పోయింది, నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోవే ముందు ఎక్కడికి తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెచ్చే ఊరుకోరు, ఒక్క తీరేస్తారు. ఎక్కడ తెచ్చిపోవడా? ఎక్కడ తెచ్చిపోవడా? చూస్తా ఎక్కడ తెచ్చిపోవడా? గొడవ పార్కింగ్ బిల్లు మేడం కట్టలేకపోయావా? పర్సు పోలీస్ బాగాలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27 ఒక మర్డర్ జరిగింది కదా? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చివు. ఎందుకు? డూ ఇట్. మేజర్ మైకేల్ సాబ్, బెటాలియన్ రిపోర్ట్ రెడీ. మిస్టర్ చింటూ, కాళ్ళు తచ్చుపడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధ పెట్టకు. ఇంకెప్పుడు అలా పిలవద్దు. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకేల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగే అనుకోకు తాతయ్య, రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి. అప్పుడు నేనంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్. చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య నీకు తెలుసా, నీ ఆపరేషన్ కి 9,000 పోగాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తా. ఇంకా చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్ లో టైలరింగ్, లిక్విడ్ బజార్ లో లోడింగ్, మెయిన్ బజార్ లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా. మిస్టర్ అశోక్ పోటరా? గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ అశోక్తో మాట్లాడు. మాట్లాడండి. బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, ప్లీజ్ కమ్ ఇన్. రండి, ఇక్కడే రండి. అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి. అద్దెల్లు, హౌస్ ఓనరు, మీరు తాళం తీయటం, ఉప్మా పెట్టడం, అద్దె కొట్టడం, మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి. రాత్రి అయినంటే మీ గొడవ అనండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి ఇది అశోక్ పుస్తకం, ఒకసారి చూడండి. 125 పేజీ ఒకసారి తీసి చూడండి. విజయ, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. అసలు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నేను వచ్చి విజయ్గా మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు వచ్చింది. ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి? నేరస్తులతోనేగా మా పని. నేరస్తులు అనుకుని రావద్దు, పూర్తిగా తెలుసుకుని రండి. తెలుసుకోవాలనే వచ్చాను.
మీరు వచ్చినంత మాత్రాన తెలియదు, నేను చెప్తేనే తెలుస్తుంది. ధైర్యం ఉంటే చెప్పండి. స్నేహితురాలిగా అడుగుతున్నావా ఇన్స్పెక్టర్గా అడుగుతున్నావా? స్నేహితురాలుగా అడిగితే? అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను. ఇన్స్పెక్టర్గా అడుగుతున్నాను. మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను. ఆధారాలతోనే వచ్చాను. మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసినట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది. ఆహా, అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది, చూసుకోండి. అశోక్, డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు, ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తురివి కాకూడదు అనుకున్నాను. నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను. కానీ నువ్వు ఇంత ప్లాండ్గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తురువని ఇప్పుడు నమ్ముతున్నాను. నీ నమ్మకం నిజమే. వెంకటరత్నం మంచి నేనే చంపాను, ఈ చేతులతోనే చంపాను. ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి. దానికి చట్టం ఉందిగా. నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా? మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడిలో నేను లాయర్నని మర్చిపోతున్నాను. ఇప్పుడు నేనన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు. అయితే ఇంకా ఎంత నువ్వు చెప్పాలి? నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి, చంపి తీరుతాను. అలా జరగనివ్వను. నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది, గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకివ్వను. ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను. రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం. న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం? ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం. అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని. 4 రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను, ఆ సమయం చాలనుకుంటాను. నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను. అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను. ఛాలెంజ్ ఛాలెంజ్. రోజు ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా ఇట్స్ బ్లూ. అయితే నేను చూస్తూ పరిగెత్తండి. సార్, మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చేయ్. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలావా? ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయింది ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళు కరెక్ట్ సార్. వసంత్ సార్,